ఏపీఎన్సీ ఓ పిలుపు మేరకు ఉద్యోగులు సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా పాటించి నిరసన తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో ఉద్యోగులు పోరాటం చేస్తున్న విషయం విదితమే. అయితే ఉద్యమకారుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగులపై ప్రభుత్వం పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని ఏపీ ఎన్జీఓ సంఘం స్పష్టం చేసింది. 2004 సెప్టెంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఆ రోజు నుండి ఉద్యోగులందరూ కూడా ఇది పెన్షన్ విద్రోహ దినంగా పాటించడం అనేటువంటి జరుగుతోంది. గతంలో అనేక ప్రభుత్వాలని విన్నవించినా ఈ సిపిఎస్ విధానం వల్ల లాభ నష్టం అనేటువంటి బేరీ చేసుకొని ఉద్యోగస్తులందరూ పరిశీలించిన తర్వాత ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించి గత 10 సంవత్సరాలుగా ఈ సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటి జరుగుతోంది. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవనీయమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని కోరుకుంటూ వీ వాంట్ జస్టిస్.